హలో ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో రావు రమేష్ గారు లీడ్ రోల్లో చేసిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఎలా ఉంది ఈ వీక్ ఎండ్ కి థియేటర్ లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం ఈ సినిమా మీద నాకు ఫస్ట్ అటెన్షన్ వచ్చింది ఎప్పుడంటే మేడం సార్ మేడం అంతే సాంగ్ చూసినప్పుడు ట్రైలర్ కూడా రీసెంట్ గానే ఉంది అండ్ నిన్న మన అల్లు అర్జున్ గారు ఇచ్చిన ప్రీ రిలీజ్ స్పీచ్కి సోషల్ మీడియా ఎలా షేక్ అయిందో తెలుసుగా ఓకే దాని లెట్ స్టార్ట్ అవర్ రివ్యూ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అదే మన రావు రమేష్ గారు నైన్టీన్ నైంటీస్ లో గవర్నమెంట్ జాబ్ కొడతారు బట్ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల జాయిన్ అవ్వలేక ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు సడన్గా ఒక ఒకరోజు ఆయన బ్యాంక్ అకౌంట్లో పది లక్షలు పడతాయి ఆ పది లక్షలు మనోడు లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిమ్ కమింగ్ టు ద పాజిటివ్స్ ఈ సినిమాకి తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది మనం రీసెంట్గా న్యూస్ లో చూసాం కదా ఎక్కడో ఒక వ్యక్తికి ఆలోచించిన డబ్బులు పడ్డాయని అలా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి డబ్బులు పడితే ఏం చేస్తాడు అనే పాయింట్స్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు మీరు మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే అంత సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ చేయడం మర్చిపోకండి ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ కామెడీ రావు రమేష్ అండ్ అంకిత్ కోయా క్యారెక్టర్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన కామెడీ వాళ్ళ మధ్య ఉండే సీన్స్ బాగా నవ్విస్తాయి ఎస్పెషల్లీ రావు రమేష్ గారు తన కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేశారు ఆయన కామెడీ టైమింగ్ బాగుండేలా చేసింది మాత్రం డైలాగ్సే చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అంతా సింగిల్ పాయింట్ మీద డ్రామా బిల్డ్ చేసి కామెడీతో ఇంటర్వెల్ వరకు లాగేశారు అండ్ సెకండ్ హాఫ్ గురించి నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం బీజేమ్ ఈ డీసెంట్ పర్లేదు సీన్స్ ఉంది అండ్ సినిమాటోగ్రఫీ ఓకేష్ కమింగ్ టు ద నెగిటివ్స్ సినిమాలో ఎమోషనల్ హై ఇచ్చే సీన్ ఒక్కటి కూడా లేదు దానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ మెలో డ్రామా లేకపోవడం అండ్ ఇల్లాజికల్ సీన్స్ చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి సినిమాలో అండ్ లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మేడం సార్ మేడం అంతే సాంగ్ లో అయిపోతుంది ఆ హీరోయిన్ అవుట్ ఆఫ్ నో వేర్ హీరోతో మాట్లాడడం గానీ హీరోయిన్ ఫ్యామిలీ కొంచెం తేడాగా బిహేవ్ చేయడం గానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఇది ఒక్కటే కాదు సెకండ్ హాఫ్ లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో ఏదో ఏదో అయిపోతుంది రైటింగ్ బాగా దెబ్బేశాడు భయ ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ వరకు ఆ పాయింట్ పట్టుకొని కామెడీతో ఎంగేజ్ చేయడానికి బాగా ట్రై చేశారు బట్ సెకండ్ హాఫ్ లో ఆ కామెడీ క్యారీ అవ్వకపోగా కాంప్లిక్స్ అండ్ ట్విస్ట్ అన్ని మెస్సీ మెస్సీగా ఉంటాయి వాటితోడు కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి అక్కడి నుంచి రైటింగ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బిలో పార్ ఉంది క్లైమాక్స్ బాగానే ఉంది గానీ వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్ లో మెలో డ్రామా లేకుండా మొత్తం ఇన్లాజికల్ సీన్స్ తో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక క్లైమాక్స్ తో మూవీని సేవ్ చేద్దాం అనుకున్నారు బట్ అదంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ రావు రమేష్ గారు తన కామెడీ టైమింగ్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంకిత్ కోయ వాస్ ఇన్ ఇస్ రోల్ ఇద్రజా గారి సీన్స్ కొన్నే ఉన్నా చాలా ఇంపాక్ట్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ మన ఎస్ఆర్ పాప రమ్య పాసిబిలిటీ స్క్రీన్ మీద చూడడానికి క్యూట్ గా ఉంది కానీ యాక్టింగ్ ఇస్ జస్ట్ ఓకేష్ అండ్ ద ఫైనల్ వాలిటీస్ ఇట్స్ ఓకేష్ ఎంటర్టైనర్ విత్ సమ్ నోటబుల్ మూమెంట్స్ మీరు రీసెంట్ గా థియేటర్ లో చూసిన సినిమా ఏంటి నచ్చిందా నచ్చలేదా అని కామెంట్స్ లో చెప్పండి మన లో బోలెడ్ మూవీ కంటెంట్ ఉంది ఒకసారి చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ వారి